హాయ్ అండి, ప్రేమతోరా ఈ కథలో 20వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మాన్య తన తండ్రి ఫారిన్ పంపిస్తానంటే అరచి తన రూమ్లోకి వెళ్ళిపోయి తను వేసిన ప్లాన్స్, అతన్ని దక్కించుకున్న విధానం గుర్తు తెచ్చుకుంటుంది. ఆ రోజు పార్టీలో రిషి పెళ్ళి లాస్యతో అనౌన్స్ చేశాక కోపంగా ఉన్న కూతురునే చూసి, ఇంకా ఇక్కడెందుకు బేబీ, మనం వెళదాం అన్నాడు. స్క్రీన్లో కనిపిస్తున్న రిషి వైపు నుండి చూపు తిప్పకుండా, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అనడంతో స్థిరంగా వచ్చిన మాటలకు ఇక ఎంత చెప్పినా రాదు అని అర్థమై, జాగ్రత్తగా వచ్చేయి అని సుధని తీసుకుని వెళ్ళిపోయాడు సురేష్. కొంతసేపటికి పార్టీ అంతా ముగిశాక ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. డ్రింక్ చేస్తున్న వాళ్ళు కొంతమంది అలా ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్న గెస్ట్లని చూసి, వాళ్ళు వెళ్ళేదాకా నేను ఉంటాలే మామయ్య, ఇంకా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని గౌతమ్ అనటంతో, సరే అని జగదీష్, దమయంతి లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికే లోపలికి వెళ్ళిన లక్ష్మి, రంగనాథ్ వాళ్ళ గదికి వెళ్ళిపోగా లక్ష్మి లాస్యా గదిలోకి వెళ్ళి హ్యాపీగా నవ్వుతూ పక్కన కూర్చుని, కూతుర్ని చుట్టేసి నా బంగారు తల్లి, ఇంత గొప్ప ఇంటికి నువ్వు కోడలు కాబోతున్నావు, ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను, నీకు కూడా హ్యాపీనే అని తెలుసులే, నీ బావ అంటే నీకు ప్రాణం కదూ అంది కూతురి గడ్డం పట్టుకుంటూ. ముభావంగా ఉన్న కూతురిని చూసి, ఏమైంది లాస్యా అలా ఉన్నావు అని అడిగింది. అమ్మా బావ ఏంటో బాగా కోపంగా ఉన్నట్లు ఉన్నాడమ్మా, నాకు ఏంటో భయంగా ఉంది, బావకి ఈ పెళ్ళి ఇష్టం లేదేమో అంది. బావ లేకుండా నేను బ్రతకలేను అని కన్నీళ్లు పెట్టుకుంటున్న కూతుర్నే చూసి, అదేమీ ఉండదు లాస్యా, సడన్గా పెళ్ళి అనేసరికి కొంచెం కోపం వచ్చి ఉంటుంది, ఒకవేళ నువ్వంటే ఇష్టం లేదు అన్నా కూడా నువ్వు బావ లేకుండా ఉండగలవా? లేదు కదా, కాబట్టి ఓపిగ్గా ప్రయత్నించి మన దారికి తెచ్చుకోవాలి, బావ బాధపడుతున్నాడు ఫీల్ అవుతున్నాడు అని త్యాగమూర్తిలా ఆలోచిస్తే, జీవితాంతం మన సంతోషాన్ని చంపుకుని బ్రతకాలి, కాబట్టి ఒకవేళ పరిస్థితులు తారుమారు అయినా చివరికి నీతోనే వాడి పెళ్ళి జరిగేలా నేను చేస్తాను, నన్ను నమ్ము, మీ బావ ఎప్పటికైనా నీకే సొంతం, ధైర్యంగా ఉండు అని చెప్పింది. జరగబోయే గొడవ గురించి బాధపడకుండా, నిరాశ పడకుండా ఉండేందుకు ముందుగానే. తర్వాత రోజు జగదీష్ దమయంతి గారికి ఏమీ చెప్పకుండా రిషి ఉన్న ఫలంగా అమెరికా నుంచి వచ్చేశాడు. రిషిని చూసి ఆశ్చర్యపోయారు. అంత కోపంగా ఎప్పుడూ తన కొడుకుని చూడకపోవటంతో ఏమైంది నాన్న అని గాబరాగా వెళ్ళి పక్కన కూర్చుంది దమయంతి. కోపంగా పైకి లేస్తూ జగదీష్ వైపు చూసి, అసలు మీరేమి చేస్తారో అర్థమవుతుందా డాడీ అన్నాడు. అప్పటికి కొద్దిగా అర్థమవుతుంది జగదీష్కి లాస్యతో పెళ్ళికి రిషి సుముఖంగా లేడు అని. ఇంత పెద్ద విషయం అందరి ముందు అనౌన్స్ చేసే ముందు ఒక్కసారి నన్ను అడగాలని అనిపించలేదా మీకు అన్నాడు అసహనంగా. హాల్లో పెద్దగా వినపడుతున్న మాటలకు రూమ్లో ఉన్న లాస్య, లక్ష్మి బయటికి వచ్చారు. రంగనాథ్ కూడా వచ్చి చూస్తూ ఉన్నాడు. అది కాదు రిషి, ఎటు కంపెనీలు చూసుకోబోతున్నావు, మ్యారేజ్ చేసుకునే వయసు వచ్చేసింది, బయటి వారికన్నా మన లాస్య అయితే నీకు బాగుంటుంది అనిపించింది మా అందరికీ. అదేగాక నువ్వు లాస్యతో ఎప్పుడైనా హ్యాపీగా చనువుగానే మాట్లాడతావుగా, అది చూసి నీకు కూడా తనంటే ఇష్టమే అనుకున్నాము అన్నాడు జగదీష్. నాకు ఇష్టము అని ఎప్పుడైనా చెప్పానా? హా, నాకు తోడబుట్టిన వాళ్ళు లేకపోవడంతో గౌతమ్ లాస్యతోనే ఎక్కువగా కలిసిపోయాను చిన్నప్పటి నుంచి, అంత మాత్రాన నాకు తనంటే ప్రేమ ఉన్నట్టా అన్నాడు. నేనెప్పుడూ తనని ఆ దృష్టితో చూడలేదు అన్నాడు రిషి. సరే, నువ్వు ఇప్పటిదాకా ఆ విధంగా ఆలోచించలేదు, కానీ నాకు లాస్యని కోడలుగా చేసుకోవాలని ఉంది, తనకి కూడా నువ్వంటే చాలా ఇష్టంరా, తనని చేసుకుంటే మన ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉంటారుగా అన్నాడు జగదీష్. లాస్యా వైపు చూడటంతో ఎంతో కంగారు పడిపోతూ బాధగా ఉన్న లాస్యా మొహం చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ,
సారీ డాడీ, నీకోసమో మన కుటుంబం కోసమో నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకోలేను అన్నాడు. రిషి మాటలు చూసి ముందుకు అడుగు వేసి, అదేంటి అల్లుడు, ఇంతమందిలో అనౌన్స్ చేస్తే నువ్వు ఇలా మాట్లాడటం ఏమైనా బాగుందా అంది. నేను చెయ్యమని చెప్పలేదు అత్తయ్యా, కనీసం మీరు కూడా నన్ను అడగలేదు పెళ్ళి ఇష్టమేనా లేదా అని. ఇప్పుడు నన్నంటే ఏం ప్రయోజనం అన్నాడు రిషి. సరే సరే నాన్న, నువ్వు ప్రేమించలేదు, పెళ్ళయ్యాక ప్రేమించవచ్చు కదా అన్నాడు. అర్థం చేసుకోరేంటి, తను నాకు మరదలైనా నేనెప్పుడూ తనని చెల్లెలుగానే చూశాను, అలాంటిది నేనెలా పెళ్ళి, అసలు ఊహ కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు. ఆ గొడవల్లో ఇక కస్తూరి మ్యాటర్ తేవటం ఇష్టం లేక తన ప్రేమ విషయం గురించి చెప్పదలుచుకోలేదు. ఎంతో బాధగా ఏడుస్తున్న కూతుర్ని చూసి, అలా అనుకో అల్లుడు, అది నిన్ను ఎంతగా ఇష్టపడుతుందో అది పడే బాధ చూస్తేనే అర్థమవుతుంది, మరీ అంత కఠినంగా మాట్లాడకు అల్లుడు అంది. లాస్యా ముందుకు వెళ్ళి ఆమె వైపు చూస్తూ, అవును అత్త, బాధపడుతుంది, కానీ ఈ నిర్ణయం వల్ల కొన్ని రోజులే బాధపడుతుంది, అదే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఏ సుఖం లేకుండా ఏడవాలి, ఏది బెటర్ అని. లాస్యా, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని అర్థమవుతుంది, కానీ ఎంత తొందరగా నన్ను మర్చిపోతే అంత మంచిది నీకు. ట్రై టు అండర్స్టాండ్. జగదీష్ దమయంతిల వైపు చూసి, ఇంకా ఎప్పుడు ఈ టాపిక్ ఇంట్లో రాకూడదు అని అనుకుంటున్నాను అనేసి ఫాస్ట్గా మెట్లెక్కేసి తన గదికి వెళ్ళిపోయాడు. లక్ష్మి కూతురి తల నిమురుతూ, బాధపడుకు లాస్యా, వాడు చెల్లి అనుకున్నంత మాత్రాన మరదలు కాకుండా పోతావా, నన్ను నమ్ము, వాడు మనసు మార్చుకుని ఎప్పటికైనా నిన్నే పెళ్లాడతాడు అని బుజ్జగించింది కూతుర్ని. అటు దమయంతి, జగదీష్, మేనకోడలు అంతలా ఏడవడం బాధగా ఉన్నా ఇటు కొడుకు ఇష్టానికి వ్యతిరేకంగా చేయటం అస్సలిష్టం లేదు, ఇక ఏమీ చెయ్యలేక ఏడుస్తున్న లాస్యా దగ్గరికి వెళ్ళి తల నిమిరి రంగనాథ్ వైపు చూసి, బావా ఇలా జరుగుతుంది అనుకోలేదు అన్నాడు జగదీష్. పిల్లలకు ఇష్టం లేకుండా మనం ఏం చేస్తాం బావా, ఇందులో మీ తప్పేముంది, కొన్ని రోజులకి అదే అంతా సర్దుకుంటుందిలేండి అన్నాడు కూతుర్ని చూసి బాధపడుతూ. గౌతమ్ ఏడుస్తున్న లాస్యా దగ్గరికి వచ్చి దగ్గరికి తీసుకుని కళ్ళు తుడుస్తూ, బాధపడుకురా, నేను ఈ విషయంలో ఒకటే చెప్పగలను, నువ్వు రిషి గురించి అర్థం లేని ఆశలు పెట్టుకోకు అన్నాడు. తల ఎత్తి అన్న వైపు చూసి ఏడుస్తూ తన గదికి వెళ్ళిపోయింది. వెనుకే లక్ష్మి కూడా కొడుకు మాటికి కోపం వచ్చినా కూడా మెదలకుండా కూతురు దగ్గరికి వెళ్ళింది. రంగనాథ్ కూడా అతని గదికి వెళ్ళిపోయాడు. చెల్లి విషయంలో బాధగా ఉన్నా తనకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి సైలెంట్గా రిషి గదికి వెళ్ళాడు. గౌతమ్ని చూసి ముందుకు కూర్చుని కిందకి చూస్తూ ఉన్నాడు. గౌతమ్ వెళ్ళి రిషి పక్కన కూర్చుంటూ, ఇలా చేస్తున్నట్టు నాకు తెలియదురా, నాకు ఏమాత్రం ముందే తెలిసినా బాగుండేది, అయినా ఇంకా కస్తూరి గురించి ఎందుకు చెప్పలేదు బావా, ఇందాకే చెప్పేస్తే సరిపోయేది కదా అన్నాడు గౌతమ్. ఆ గొడవలో మళ్ళీ ఈ విషయం గురించి రాద్ధాంతం ఎందుకులే అని, ఇందాక చెప్పలేదురా, కానీ రేపు కస్తూరి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా తీసుకువచ్చి అమ్మ డాడీలకి చెప్పేస్తాను అన్నాడు రిషి. ఆ పని చెయ్యరా, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్నాడు గౌతమ్. కొంచెంసేపు మాట్లాడుకుని గౌతమ్ తన గదికి వెళ్ళిపోయాడు. రిషి బుర్ర హీట్ ఎక్కిపోవడంతో వాష్రూమ్కి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. కొంతసేపటికి వచ్చి ఫోన్ తీసుకుని, కస్తూరితో మాట్లాడదామని ఛార్జింగ్ పెట్టి ఉన్న సెల్ ఆన్ చేసి కస్తూరికి కాల్ చేస్తే కలవలేదు, ఇదేంటి స్విచ్ ఆఫ్ చేసింది అనుకుంటూ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాడు రిషి. డోర్ ఓపెన్ సౌండ్ రావటంతో ఫోన్ పక్కన పెట్టి డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ దమయంతి భోజనం ప్లేట్తో కనపడగానే, అమ్మా ఆకలి లేదు వద్దమ్మా అన్నాడు. దమయంతి మంచం మీద కూర్చుంటూ, ఆకలి ఎందుకు ఉండదు, మధ్యాహ్నం ఎప్పుడో తిన్నావు అంటూ పక్కన కూర్చుంది. నీ మనసు తెలుసుకోకుండా బాధ పెట్టాము నిన్ను అని ఫీల్ అవుతున్న దమయంతి వైపు చూసి, అమ్మా ఇంకా వదిలే ఆ విషయం, అయినా మీరెప్పుడు నేను హ్యాపీగా ఉండటమే కోరుకుంటారు అన్నాడు. అయితే ఈ భోజనం తినేసేయ్ అంది. నిజంగా ఆకలి లేదమ్మా వద్దు.
సరే నేనే తినిపిస్తాను ఉండు అని కలిపి నోటి దగ్గర పెట్టడంతో ఇక వద్దనకుండా తినేశాడు. మొత్తం పెట్టేసి రెస్ట్ తీసుకో ఇంకా అని తల మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. డోర్ వేసుకుని మళ్ళీ ఒకసారి కస్తూరికి ఫోన్ చేసి కలవని ఫోన్ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు రిషి. రిషి వచ్చాడని తెలిసి మాన్య త్వరగా లేచి పెళ్ళి ఫిక్స్ అయ్యిందని రిషిని విష్ చెయ్యాలి అనే వంకతో రిషి ఇంటికి వెళ్ళాలని రెడీ అయ్యి కార్ తీసుకుని బయలుదేరింది. ఇంటికి చేరుకునేటప్పటికీ రిషి తన కార్లో బయటికి వెళ్ళటం చూసి వెనకే ఫాలో అయ్యింది. రిషి నేరుగా కస్తూరి ఇంటికి దగ్గరికి వెళ్ళి కార్ ఆపటంతో కొంచెం డిస్టెన్స్లో ఫాలో చేస్తున్న మాన్య కూడా కార్ ఆపింది. అక్కడ గుడిలో ఉన్నట్టు పక్కన ఆమె చెప్పటంతో మళ్ళీ కార్ రివర్స్ చేసుకుని గుడి దగ్గరికి వెళ్ళాడు రిషి. రిషితో ఆమె ఏం చెప్పిందో రిషి ఏం అడిగాడో అర్థం కాకపోవటంతో మళ్ళీ రిషిని ఫాలో అయ్యి వెనకే గుడికి వెళ్ళింది మాన్య. రిషి గుడి దగ్గర కార్ ఆపి స్టెప్స్ ఎక్కి వెళ్ళాడు. మాన్య గుడికి వచ్చాడా ఈ రిషి, నేనింకా ఎందుకో అని ఫాలో అయ్యాను, మరి గుడికి వెళ్తూ అంత టెన్షన్గా కనిపించాడేంటి రిషి ఫేస్? ఎందుకైనా మంచిది, కొంచెంసేపు రిషిని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటూ అలాగే కూర్చుంది కార్లో. కొంచెంసేపు చూసి ఇంకా రిషి రాకపోవటంతో అసహనంగా చూస్తూ తను కూడా గుడిలోకి వెళదాం అని కార్ దిగింది. చిన్నగా స్టెప్స్ అన్ని ఎక్కి పైకి వెళ్ళేసరికి వసుధతో మాట్లాడి వెనక్కి తిరిగి వస్తున్న రిషిని చూసి పక్కకి తప్పుకుంది. రిషి కార్ స్టార్ట్ చేయంగానే మాన్య కూడా ఫాలో అయ్యింది. రిషి ఎంతో ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తుంటే వెనకే ఫాలో చేయటం కష్టంగా ఉన్నా ఏమైందో అని తెలుసుకోవాలన్న పంతంతో తను కూడా అలాగే స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అనుసరించింది రిషిని. చాలాసేపటి తర్వాత ఒక ప్లేస్లో కార్ ఆపి గుండె లవిసేలా ఏడుస్తూ ఉండిపోయాడు రిషి. మాన్య కొద్ది దూరంలో కార్ ఆపి చుట్టూ చూసింది. ఇంత దూరం ఎందుకు వచ్చాడు రిషి? ఇక్కడ మనుషుల జాడ కూడా అంతగా లేదు అని రిషి కార్ దిగుతాడేమో అని తన కారులోనే ఉండిపోయింది. కొంచెంసేపు చూసి కార్ నుండి రిషి దిగకపోవటంతో కార్ డోర్ ఓపెన్ చేసి మెల్లగా రిషి కార్ పక్కకి వెళ్ళింది. డోర్ గ్లాస్ నుంచి కొద్దిగా దూరంగా ఉండి తొంగి చూడటంతో పిచ్చి పిచ్చిగా అరుస్తూ స్టీరింగ్ని కొడుతూ ఏడుస్తున్న రిషిని చూసింది. మళ్ళీ వెనక్కి వచ్చి, ఏంటి రిషి ఇంతగా బాధపడుతున్నాడు, అసలు గుళ్ళో ఏం జరిగి ఉంటుంది అని అనుమానంగా ఆలోచిస్తూ మళ్ళీ తన కారులో కూర్చుంది. చీకటి పడే వేళకి కార్ స్టార్ట్ చేశాడు రిషి. అప్పటిదాకా తన కారులోనే ఉన్న మాన్య మళ్ళీ రిషిని ఫాలో అయ్యింది. కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఫేమస్ పబ్ ముందు ఆపాడు. లోపలికి వెళ్ళి ఒక మూలన ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఒక్కసారిగా 3 రౌండ్లు తాగేసి చిన్నగా మత్తు వస్తుంటే అలాగే కూర్చున్నాడు. పాకెట్లో మోగుతున్న ఫోన్ తీసి లిఫ్ట్ చేశాడు. హలో, ఎవరు అనటంతో, రే ఎన్నిసార్లు కాల్ చెయ్యారిలా, మార్నింగ్ నుండి నీకు అని అరిచాడు గౌతమ్. అయినా నేమ్ కూడా చూడకుండా కాల్ ఎత్తావా, ఎవరు అంటున్నావు, అంత బిజీగా ఏం చేస్తున్నావు బావా అని అన్నాడు గౌతమ్. గౌతమ్ అని పిలిచి తను ఉన్న పబ్ పేరు చెప్పాడు. తను బతిమాలి గొడవ చేస్తేనే కానీ ఎప్పుడో ఒకసారి పబ్కి రాడు, అలాంటిది ఇప్పుడు ఒక్కడో పబ్కి ఎందుకు వెళ్ళినట్టు, వాయిస్ కూడా ఎందుకో ఒకలా ఉంది అనుకున్నాడు గౌతమ్. ఓకే బావా నేను వస్తున్నాను అని హడావుడిగా బయలుదేరాడు గౌతమ్. రిషి వెనుక టేబుల్లోనే ఆపోజిట్ సైడ్ తిరిగి కూర్చున్న మాన్య ఆ మాటలు వింటూ ఉంది. గౌతమ్ వచ్చేలోపు మిగిలిన బాటిల్లోని మందు కూడా ఫినిష్ చేసే పనిలో పడ్డాడు రిషి. గౌతమ్ లోపలికి వచ్చి రిషి ఏ టేబుల్ దగ్గర కూర్చున్నాడో చూసుకుని పక్క చైర్లో కూర్చున్న గౌతమ్ని చూసి మళ్ళీ గ్లాస్లోది తాగుతూ ఉన్నాడు రిషి. రిషి చేతిలోని గ్లాస్ని ఎదురు ఖాళీ అవ్వడానికి సిద్ధంగా ఉన్న బాటిల్ని చూసి ఆశ్చర్యంగా చూస్తూ రిషియే ఆ బాటిల్ మొత్తం తాగాడని అర్థమయ్యి చేతిలోని గ్లాస్ని బలవంతంగా తీసి టేబుల్ మీద పెట్టాడు గౌతమ్. మత్తుగా మూతలు పడుతున్న కళ్ళతో, ఇవ్వు గౌతమ్ నాకు ఇంకా తాగాలని ఉంది అంటూ గ్లాస్ని తీసుకోబోతున్న రిషిని చూసి గట్టిగా చేతులు పట్టుకుని ఆపి పైకి లేపి మెల్లగా బయటికి తీసుకువెళ్ళి పార్కింగ్ ఏరియా వైపు తీసుకువెళ్ళాడు గౌతమ్. ఇప్పుడు మత్తులో ఉన్నాడు, ముందు ఇంటికి వెళ్ళాక అప్పుడు మాట్లాడదాం అనుకుంటూ, నీ కార్ డ్రైవర్ తీసుకొస్తాడు కానీ నా కారులో వెళ్దాం పద అంటూ ముందుకు వెళ్ళాడు గౌతమ్.
లేదురా, నేనెక్కడికి రాను, నా జీవితం ఎండైపోయిందిరా, ఐఎమ్ ఫినిష్డ్ అని ఎంతో బాధగా తడిదేరిన కళ్ళతో చెప్పిన రిషిని చూసి గౌతమ్ మనసు బాధగా మూలిగింది. డ్రైవింగ్ సీటు వైపు వెళ్ళబోయిన వాడు మళ్ళీ రిషి వైపు వచ్చి హత్తుకుని, ఏమైందిరా, ఎందుకింతలా బాధపడుతున్నావు అని అడిగాడు. మళ్ళీ పెళ్లి కూతురు బట్టల్లో మనోహర్ పక్కన ఉన్న కస్తూరి కళ్ళల్లో మెదలటంతో రిషి ఒక్కసారిగా బర్స్ట్ అయిపోతూ పెద్దగా అరుస్తూ మోకాళ్ళపై కూర్చుండిపోయి ఏడుస్తున్నాడు. ఎప్పుడు హుందాగా స్టేబుల్గా ఉండే రిషి అంతలా ఏడుస్తుండటంతో ఆశ్చర్యపోతూనే ఏం జరిగిందో అర్థం కాక కంగారు పడుతూ, రిషి ప్లీజ్ కంట్రోల్ రా అంటూ భుజంపై చెయ్యి వేసి కంట్రోల్ చేస్తూ పైకి లేపాడు. గబాలన కారు దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వచ్చాడు గౌతమ్. మత్తులో ఉండి బాధగా కన్నీరు కారుస్తున్న రిషిని చూసి చిన్నగా పట్టుకుని ఫేస్పై నీళ్లు చల్లుతూ తుడిచాడు. కొంచెం వాటర్ తాగించి కాసేపటికి స్థిమితపడ్డాక, ఎందుకు రిషి అంతలా బాధపడుతున్నావు, భయంగా ఉందిరా, నువ్విలా ఉంటే ఏం జరిగింది, నువ్వింతలా అల్లాడిపోయేలా అని అడుగుతున్న గౌతమ్ని చూసి, కస్తూరి అన్నాడు కష్టంగా. కస్తూరి, కస్తూరికేమైందిరా అన్నాడు కంగారుగా. మళ్ళీ నీళ్లు నిండుకున్న కళ్ళతో పక్కకి చూస్తూ, కస్తూరి నా కస్తూరి, వేరెవరినో పెళ్లి చేసుకుందిరా అన్నాడు. తనని చూద్దామని ఎంతో ఆశగా పొద్దున్న కస్తూరి కోసం వెళ్తే అక్కడ తను ఇంకొకరి భార్యగా నాకు కనిపించిందిరా అన్నాడు రిషి. గౌతమ్ షాక్ కొట్టినట్టు అదిరిపడి, ఏమంటున్నావు బావా, నువ్వు ఏదో పొరపాటు పడి ఉంటావు, నిన్న కూడా నువ్వు ఫోన్లో మాట్లాడానని చెప్పావు కదా అన్నాడు. నేనేమీ పొరపడలేదురా, పొద్దున్న నేను వెళ్ళేసరికి గుళ్ళో కస్తూరి పెళ్ళి జరిగిపోయింది అని తను వెళ్ళిన విషయం, వసుధ అతనితో మాట్లాడిన మాటలు అన్నీ చెప్పాడు. తనే నా జీవితం అనుకున్నానురా, ప్రాణంగా ప్రేమించాను, ఇప్పుడు నా కస్తూరి వేరొకరి భార్య అంటే నా మనసు తట్టుకోలేకపోతుందిరా అన్నాడు ఎమోషనల్గా. వెనుకే వచ్చిన మాన్య సెల్లార్ గోడ పక్కన నిలుచుని వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంది. అంటే రిషి ఇన్నేళ్లుగా వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడా, అందుకేనా తన మరదలు లాస్యతో పెళ్లికి ఒప్పుకోలేదు, ఒక సమస్య తీరితే ఇంకొకటి అన్నట్టు ఉందేంటి, అయినా కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు అన్నీ మన ప్రమేయం లేకుండానే భలే జరిగిపోతున్నాయి అనుకుని సంతోషపడిపోతూ, కస్తూరి నువ్వెవరో కానీ పెళ్లి చేసుకుని మంచి పని చేశావే, లేకుంటే నేను ఆడే ఆటలో పావులాగా మిగిలిపోయేదానివి అనుకుంటూ ఉంది. గౌతమ్ బాధగా రిషి వైపు చూశాడు. అసలు కస్తూరి ఎందుకిలా చేసిందో అనే ఆలోచన కూడా రావట్లేదు. రిషి బాధ చూసి వెలవెలలాడిపోతుంది అతని మనసు. బావా, తను నిన్ను అక్కర్లేదని వేరొకరిని పెళ్లి చేసుకుందని నువ్విలా అయిపోయి నీ జీవితం నాశనం చేసుకుంటావారా, ఒకసారి అత్తయ్య మామయ్యల గురించి ఆలోచించు, నేను ఇలా చూస్తే వాళ్ళ మనసు ఎంతలా అల్లాడిపోద్దో ఊహించు, ఏది జరిగినా మన మంచికే అనుకుని మూవ్ ఆన్ అవ్వటమే, ఎవరికి తెలుసు తనకన్నా మంచి అమ్మాయి నీకు రాసిపెట్టుందేమో అంటున్న గౌతమ్ వంక చూస్తూ, నా కస్తూరి కన్నా మంచి అమ్మాయా అని పిచ్చిగా నవ్వుతున్న రిషిని చూస్తుంటే మాన్యకి ఎవరో కూడా తనకి తెలియని కస్తూరి మీద జలసి కోపం వచ్చేశాయి. పిడికిలి బిగించి వాళ్ళ కన్వర్సేషన్ వింటూ ఉంది. గౌతమ్, కస్తూరినే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్రా, ఇక నా జీవితంలో ప్రేమ పెళ్ళి అనే మాటే లేదు అన్నాడు ఖచ్చితమైన స్వరంతో. పిచ్చిగా మాట్లాడుకురా, నీ ఏజ్ ఎంతని ఇలా అంటున్నావు, అత్తయ్య వాళ్ళకి ఏం చెప్తావు అన్నాడు రిషి జీవితం పాడవుతుంది అనే బాధలో. అప్పటికి నేను ఏదైనా చెప్పగలను, ఎవరినైనా ఎదిరించగలను, అంతేగాని ఇంకొకరికి నా భార్యగా స్థానమివ్వటం జరగని పని అన్నాడు దృఢంగా. అతని ఫేస్లోని కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాన్య నెత్తి మీద పిడుగుపడినట్లయింది. మిగిలిన కథని మరొక భాగంలో విందామండి. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.